నిన్న అమెరికాలో జరిగినటువంటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టి ఇంకొక అడుగు దూరంలో మాత్రమే ఇండియా ఉండడం జరిగింది. మేబీ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. రెండు కూడా ఈరోజు చాలా పవర్ఫుల్ టీమ్స్గా మనం చెప్పవచ్చు. ఈ వరల్డ్ కప్లో కూడా ఈ రెండు టీమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేటువంటి సందేహం అయితే ఉంది. వాస్తవంగా అంత ఈజీగా సౌత్ ఆఫ్రికాని తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ టీమ్గా ఈరోజు క్రికెట్లో కూడా ఉండడం జరిగింది. సో మేబీ ఫలితాలు ఏ విధంగానైనా ఉండొచ్చు, ఉత్కంఠభరితంగా అయితే ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి న్యూస్ చూద్దాం. అయితే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఉందన్న, రెండింటికి రెండు ఫైనల్ చోకర్స్. రెండు ఫైనల్ దాకా పోతారు, ఎవరినో ఒక చేతిలో ఓడిపోతారు, పైకి వస్తారు. ఇప్పుడు ఆ ఇద్దరు ఓడిపోయే వాళ్ళు ఫైనల్ ఉన్నారు. సో చూద్దాం మరి ఈ రెండింటిలో ఎవరు ఎవరు గెలిచినా ఒక చోకర్ అయితే చోకర్ లెక్కనే మిగిలిపోతాడు. అవునవునవును. రెండు చూడండి, స్పిన్తో నిన్న చెప్పినాగా నేను అమెరికా పిచ్లు చాలా స్వింగ్ అవుతా ఉన్నాయి, స్పిన్ కు చాలా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో నిన్న టార్గెట్ చాలా తక్కువ కావచ్చు, 172 పరుగులే లక్ష్యం కావచ్చు, కానీ స్పిన్ మాయాజాలంతో మాత్రమే నిన్న మన మ్యాచ్ గెలవడం జరిగింది. తప్ప దాదాపు 200 దాటితేనే గెలుస్తారు ఇంగ్లాండ్ పైన, ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది. సో వాళ్ళను నిజంగా మన స్పిన్నర్లు మాత్రమే ఈరోజు కుల్దీప్ యాదవ్ గానీ అక్షర్ పటేల్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారిద్దరు చాలా అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి మొత్తానికి అయితే ఇంగ్లాండ్ అయితే కుప్పగొలిచినటువంటి సందర్భం చూసాం. యా ఒకసారి టీ20 వరల్డ్ కప్ లో జైత్రయాత్ర సాగిస్తున్న టీమిండియా ఆశించినట్టుగానే ఫైనల్ కు దూసుకెళ్లింది. ఏకపక్షంగా ముగిసిన రెండో సెమీస్ లో ఇంగ్లాండ్ జట్టును 68 తేడాతో భారత్ చిత్తుగా ఓడించింది. అలాగే 2007-2014 తర్వాత తుదిపోరుకు అర్హత సాధించిన భారత జట్టు శనివారం దక్షిణాఫ్రికాతో టైటిల్ పోరులో తలపడనుంది. గురువారం జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. రోహిత్ 39 బంతుల్లో 6 ఫోర్లతో 2 సిక్సర్లతో 57 చేయగా, సూర్యకుమార్ 36 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 47, హార్దిక్ 13లో 23 రాణించారు. జోర్డాన్ కు 3 వికెట్లు. ఆ తర్వాత ఛేదనలో ఇంగ్లాండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ 25, బట్లర్ 23 మాత్రమే ఆడుకున్నారు. బుమ్రాకు 2 వికెట్లు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అక్షర్ నిలిచాడు, ఎందుకంటే బ్యాటింగ్ లో స్కోర్ చేసిండు. సో ఇంకొక విషయం ఏంటి అంటే నిన్న దాదాపు నిన్న వరల్డ్ కప్ మొత్తం కూడా నాకు తెలిసి కోహ్లీ మొదటిసారి అనుకుంటా ఇంత ఫెయిల్ అవడం చాలా దారుణంగా ఆయన ఎక్కడ కూడా ఫామ్ లో లేనట్టు కనబడతా ఉంది. మొత్తానికి అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇవ్వడం తోటి ఆయన బాధ్యతాయుతంగా ఆడుతున్నట్టు తెలుసు. ప్రతి మ్యాచ్ లో కూడా తన పర్ఫార్మెన్స్ చాలా క్లియర్ గా, ఒక కెప్టెన్ కాబట్టి నేను ఆడితేనే నా టీం ఆడుతుంది అన్నట్టుగా ఒక ఆదర్శంగా టీం నిలుస్తూ ఈరోజు ఆయన చాలా జాగ్రత్తగా ఆడుతూ టీం అయితే నడిపిస్తా ఉన్న సంగతి మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఒకటి, ఇలాంటి వరల్డ్ కప్ అంటే ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ప్రపంచంలోనే చాలా పెద్ద టీమ్స్ మధ్య జరుగుతున్నటువంటి ఇలాంటి ఒక ఒక కప్ లో బ్యాటింగ్ ఆర్డర్ తో టెస్ట్లు చేయడం అనేటువంటిది ముందు యూనో దాన్ని కొంచెం మానిచ్చుంటే మేబీ కోహ్లీ ఫామ్ అలా కంటిన్యూ అయ్యి ఉండేదేమో. ఎందుకంటే సరే డొమెస్టిక్ లెవెల్లో ఐపీఎల్ లాంటి ఒక లోకల్ టోర్నమెంట్, ఐపీఎల్ ఇస్ అన్ ఇండియన్ టోర్నమెంట్, సో అబ్రాడ్ ప్లేయర్స్ వచ్చాడనా ఇట్స్ అన్ ఇండియన్ టోర్నమెంట్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ నువ్వు దేశం కోసం ఆడుతున్నప్పుడు తన యొక్క బ్యాటింగ్ ఆర్డర్ తో ఏదైతే వీళ్ళు టెస్ట్లు చేశారో మేబీ దట్ మేబీ యునో గివెన్ హిమ్ టు లూజ్ హిస్ కాన్ఫిడెన్స్ అనిపించింది నాకైతే. మేబీ ఛాన్సెస్. యా ఇక్కడ చూడండి, సఫారీలు ఫైనల్ చేరే విజృంభించిన పేస్ త్రయం 9 వికెట్లతో దక్షిణాఫ్రికా జయబెర్. ఇక్కడ వీళ్ళకేమో కంప్లీట్ పేస్ బౌలర్లు రాణించారు, మన దగ్గర ఏమో స్పిన్నర్లు రాణించారు. సో పిచ్ కు మధ్య చాలా విచిత్రమైనటువంటి వేరియేషన్ కనబడుతుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు కూడా చెప్పలేని పరిస్థితి. సో ఫైనల్ మ్యాచ్ కూడా సౌత్ ఆఫ్రికా గెలిచినా ఆశ్చర్యం లేదు, ఇండియా గెలిచినా ఆశ్చర్యం లేదు. అది బ్యాటింగ్ కు బౌలింగ్ కు ఏ విధంగా అనుకూలిస్తుంది, స్పిన్ కి ఏ విధంగా అనుకూలిస్తుంది అనేది, పేస్ బౌలర్ కి ఏ విధంగా అనుకూలిస్తుంది అనేది ఇక్కడ చూడాలి. అంటే ఆ పిచ్ లు దేనికి అనుకూలంగా ఉంటాయో కనీసం జడ్జ్ చేయలేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వాస్తవం ఫ్యాక్ట్ ఈ వరల్డ్ కప్ కి ముందు రోహిత్ శర్మ 4 స్పిన్నర్లు కావాలని చెప్పేసి నాకు కూర్చున్నప్పుడు అందరూ అడిగారు, అరే నువ్వు పోయి అక్కడ ఎక్కడో ఆడుతున్నావు, ఆ దేశాలలో ఎక్కువ ఫాస్ట్ స్వింగ్ అవుతుంది అది అయితే ఇదైతే, నాకు ఎట్టి పరిస్థితుల్లో 4 స్పిన్నర్లు కావాల్సిందే అని కూర్చున్నాడు. ఎలా స్పిన్నర్లే నిలబెడుతున్నా. ఐసీసీ వరల్డ్ కప్ లో ఆడిన
8 సెమీఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా నెగ్గడం ఇదే తొలిసారి. 6 సార్లు ఓడగా 1999 ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. మిగిలిన ఉన్న బంతుల పరంగా 67 టీ20లో దక్షిణాఫ్రికాకు ఇదే అతిపెద్ద విజయం. 2007లో పాకిస్తాన్ పై 51 బంతులు మిగిలిండగా గెలిచింది. ఆఫ్ఘన్ చేసిన 56 పరుగులు టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ లో అత్యల్పం అంటూ ఒకరిని చూస్తాను. సో మొత్తానికైతే ఇక మేబీ ఎప్పుడుంది మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ సాటర్డే. సో సాటర్డే మన ఇండియన్స్ కి అయితే పండుగ అని చెప్పొచ్చు. వీకెండ్ కూడా మళ్ళా చాలా పెద్ద పండుగ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. యా, నిన్న అమెరికాలో జరిగినటువంటి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత తొలిసారి ఫైనల్లో అడుగు పెట్టి ఇంకొక అడుగు దూరంలో మాత్రమే ఇండియా ఉండడం జరిగింది. మేబీ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. రెండు కూడా ఈరోజు చాలా పవర్ఫుల్ టీమ్స్గా మనం చెప్పవచ్చు. ఈ వరల్డ్ కప్లో కూడా ఈ రెండు టీమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేటువంటి సందేహం అయితే ఉంది. వాస్తవంగా అంత ఈజీగా సౌత్ ఆఫ్రికాని తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ టీమ్గా ఈరోజు క్రికెట్లో కూడా ఉండడం జరిగింది. సో మేబీ ఫలితాలు ఏ విధంగానైనా ఉండొచ్చు, ఉత్కంఠభరితంగా అయితే ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి న్యూస్ చూద్దాం. అయితే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఉందన్న, రెండింటికి రెండు ఫైనల్ చోకర్స్. రెండు ఫైనల్ దాకా పోతారు, ఎవరినో ఒక చేతిలో ఓడిపోతారు, పైకి వస్తారు. ఇప్పుడు ఆ ఇద్దరు ఓడిపోయే వాళ్ళు ఫైనల్ ఉన్నారు. సో చూద్దాం మరి ఈ రెండింటిలో ఎవరు గెలిచినా ఒక చోకర్ అయితే చోకర్ లెక్కనే మిగిలిపోతాడు. అవునవును. రెండు చూడండి, స్పిన్ తో నిన్న చెప్పినాగా నేను, అమెరికా పిచ్లు చాలా స్వింగ్ అవుతా ఉన్నాయి, స్పిన్ కు చాలా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో నిన్న టార్గెట్ చాలా తక్కువ కావచ్చు, 172 పరుగులే లక్ష్యం కావచ్చు, కానీ స్పిన్ మాయాజాలంతో మాత్రమే నిన్న మన మ్యాచ్ గెలవడం జరిగింది. తప్ప దాదాపు 200 దాటితేనే గెలుస్తారు ఇంగ్లాండ్ పైన, ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది. సో వాళ్ళను నిజంగా మన స్పిన్నర్లు మాత్రమే ఈరోజు కుల్దీప్ యాదవ్ గానీ అక్షర్ పటేల్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారిద్దరు చాలా అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి మొత్తానికి అయితే ఇంగ్లాండ్ అయితే కుప్పగొల్చినటువంటి సందర్భం చూసాం. యా ఒకసారి టీ20 వరల్డ్ కప్ లో జైత్రయాత్ర సాగిస్తున్న టీమిండియా ఆశించినట్టుగానే ఫైనల్ కు దూసుకెళ్లింది. ఏకపక్షంగా ముగిసిన రెండో సెమీస్ లో ఇంగ్లాండ్ జట్టును 68 తేడాతో భారత్ చిత్తుగా ఓడించింది. అలాగే 2007-2014 తర్వాత తుదిపోరుకు అర్హత సాధించిన భారత జట్టు శనివారం దక్షిణాఫ్రికాతో టైటిల్ పోరులో తలపడనుంది. గురువారం జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. రోహిత్ 39 బంతుల్లో 6 ఫోర్లతో 2 సిక్సర్లతో 57 చేయగా, సూర్యకుమార్ 36 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 47, హార్దిక్ 13లో 23 రాణించారు. జోర్డాన్కు 3 వికెట్లు. ఆ తర్వాత చేదన్లో ఇంగ్లాండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ 25, బట్లర్ 23 మాత్రమే ఆడుకున్నారు. బుమ్రాకు 2 వికెట్లు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అక్షర్ నిలిచాడు, ఎందుకంటే బ్యాటింగ్ లో స్కోర్ చేసిండు. సో ఇంకొక విషయం ఏంటి అంటే నిన్న దాదాపు వరల్డ్ కప్ మొత్తం కూడా నాకు తెలిసి కోహ్లీ మొదటిసారి అనుకుంటా ఇంత ఫెయిల్ అవడం చాలా దారుణంగా ఆయన ఎక్కడ కూడా ఫామ్ లో లేనట్టు కనబడతా ఉంది. మొత్తానికైతే అంటే రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇవ్వడం తోటి ఆయన బాధ్యత యుతంగా ఆడుతున్నట్టు తెలుసు. ప్రతి మ్యాచ్ లో కూడా తన పర్ఫార్మెన్స్ చాలా క్లియర్ గా ఒక కెప్టెన్ కాబట్టి